నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను సిద్ధం చేసిన లీడ్ బ్యాంక్ 22456 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం వెల్లడించిన లీడ్ జిల్లా మేనేజర్ వెంకటేశ్వరరావు జార్ఖండ్ రాష్ట్ర న్యాయమూర్తి హత్యకు తనకు న్యాయవాదుల నిరసన దోషులను శిక్షించాలని డిమాండ్ చేసిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యే దాట్లకు పెనుమంటలో ఘన నివాళి ఆయన అందించిన సేవలను గుర్తు చేసిన గీత కార్మిక నేతలు రైతుల బకాయిలు చెల్లించిన ప్రతిపక్షాల నిరసనను ఖండించిన టీపీ గూడెం వైసీపీ నేతలు జిల్లాకు 23 లక్షల పాఠ్యపుస్తకాలు తాడేపల్లిగూడెం పుస్తక పంపిణీ కేంద్రం నుంచి దశలవారీగా పంపిణీ భీమవరం ప్రభుత్వ ఐటిఐలో ఆగస్టు 12న ముగించనున్న అడ్మిషన్లు ప్రకటించిన ఐటిఐ ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు థర్డ్ వేవ్ కరోనాపై భీమవరంలో అవగాహన కల్పించిన విజ్ఞాన వేదిక జాగ్రత్తలు లేకపోతే నష్టం తప్పదని స్పష్టం ముమ్మడివరం నియోజకవర్గంలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు ప్రమాదం ఉన్న గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన లాక్డౌన్ అమలు చేస్తున్న అధికారులు యానం హత్య కేసు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 35 గంటల్లో ఛేదించిన రక్షక భట బృందం రైతుల సంక్షేమానికి సహకారం అందిస్తా ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ నూతన చైర్మన్ వీర్రాజు పశ్చిమ గోదావరి జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను 22456 కోట్ల రూపాయలుగా జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్దేశించిందని లీడ్ జిల్లా మేనేజర్ ఎస్ఎస్ఏ వెంకటేశ్వరరావు చెప్పారు ఏలూరు తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి 68% నిధులు కేటాయించామని అన్నారు దీనిలో ఖరీఫ్ రబీకి విడివిడిగా నిధులు కేటాయించామని ఆక్వా రంగంతో పాటు పరిశ్రమలు విద్య ఆస్తుల తనఖాలకు సంబంధించి నిధులు కేటాయించామని వెంకటేశ్వరరావు తెలిపారు ఇప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి అందులో మేజర్గా మనకి క్రాప్ లోన్కి సంబంధించి 10,800 క్రోడ్స్ని టార్గెట్గా అలాట్ చేశాము అందులో ఖరీఫ్ రబీ టార్గెట్ సెపరేట్గా పెట్టుకుంటే ఖరీఫ్కి సంబంధించి 6,480 క్రోడ్స్ అండర్ క్రాప్ లోన్స్ అని రబీకి 4,320 క్రోడ్స్ని టార్గెట్గా అలాట్ చేశాము ఇవన్నీ కూడా టార్గెట్స్ అన్నీ కూడా బ్యాంక్ బ్రాంచ్ వైజ్ కూడా పంపించడం జరిగిందండి ఇప్పుడు ఖరీఫ్ ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ 4 మంత్స్ కంప్లీట్ అయిపోతుందండి ఏప్రిల్ నుంచి జూలై ఇంకా 3 డేస్లో దానికి 6,480 కోట్లుగాను మనం 3,400 కోట్లు ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగిందండి రిమైనింగ్ ఖరీఫ్ సీజన్ అంతా కూడా ఈ జూలై ఆగస్ట్ నెలలో రిమైనింగ్ ఆగస్ట్ నెలాఖరికల్లా మ్యాక్సిమం కంప్లీట్ అయ్యే విధంగా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత టర్మ్ లోన్కి సంబంధించి మిషనరీస్ ఫార్మ్ మెకనైజేషన్ ఫిషరీస్ ప్రాన్ కల్చర్స్ డైరీ వాటికి సంబంధించి మనం టార్గెట్గా 2,840 క్రోడ్స్ని నిర్ధారించడం జరిగింది పరిశ్రమల అభివృద్ధి కొరకు 3,350 కోట్లని రుణ లక్ష్యంగాను మనం పెట్టుకోవడం జరిగింది ప్రతి నెల 1వ తేదీన మొబైల్ పంపిణీ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ పంపిణీ ప్రారంభం కావాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు ఏలూరు కలెక్టరేట్లో శనివారం ఆయన పౌర సరఫరాల అధికారులతో నిత్యావసర వస్తువుల పంపిణీపై సమీక్షించి మాట్లాడారు ప్రతి నెల 30వ తేదీ కల్లా స్టాక్ మొబైల్ పంపిణీ వాహనాలకు అందించాలని అన్నారు పౌర సరఫరాల అధికారులు ప్రతి 3 నుండి 4 రేషన్ పంపిణీ చేసే వాహనాలను ఉదయం సాయంత్రం వేళల్లో తనిఖీ చేసి ఫోటోలను అప్లోడ్ చేయాలని అంబేద్కర్ పేర్కొన్నారు తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తారని అవకతవకలకు పాల్పడినట్లు గుర్తిస్తే సంబంధిత పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు పేద ప్రజలకు అందాల్సిన రేషన్ అనధికారికంగా తరలించినా నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంబేద్కర్ వివరించారు ఈ రోజు ఈవినింగ్ కి నైట్ 12 గంటలకు క్లోజ్ అయ్యేటప్పుడు మొత్తం టోటల్ 100% డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలి
అది మీరు మాన్యువల్ పెడతారా, ఈ పాస్ అవుతుందా, నా ఆర్మీ పత్రం ఎక్కడ ఉంటుంది? 100% డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోవాలి. మూడు గంటలకి 12 గంటలకు వేసేవండి, 9:12 గంటలకు క్లోజ్ అయిన తర్వాత విషయం మన విషయం చెప్పండి. అది అది ఒక అర్జెంట్ విషయం. అది ఎక్కువ పెట్టిన సెకండ్ మాత్రం అక్కడ సిఎస్టీజీ మాత్రం ఈజ్ లైబుల్ పర్ మంత్ షేర్. దాని మాత్రం వేరే ఆలోచన అసలు లేదు. నెక్స్ట్ ఐటమ్ అయితే చెప్పు, నెక్స్ట్ పాయింట్. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి ఎన్ సుబ్బరాజు, జిల్లా మేనేజర్ డి రాజు, జిల్లాలోని సహాయ పౌర సరఫరాల శాఖ అధికారులు, డిప్యూటీ తహసీల్దారులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో విధులు నిర్వహిస్తూ క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించిన సెక్యూరిటీ సూపర్వైజర్ను తక్షణమే తొలగించాలని సంబంధిత ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసినట్లు ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి తెలిపారు. దేవస్థానం కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటువంటి వ్యక్తిని నియమించినందుకు గాను సదరు సెక్యూరిటీ ఏజెన్సీకి 25,000 రూపాయల పెనాల్టీ విధించినట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం సేవించి శుక్రవారం ఆలయంలోకి ప్రవేశించడంతో పాటు ఆధ్యాత్మిక ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు సృష్టించాడని సుబ్బారెడ్డి చెప్పారు. పుణ్యస్థలాల్లో విధులు నిర్వర్తించేవారే ఇలా మద్యాన్ని సేవించి ఆలయంలోకి ప్రవేశించి గందరగోళ పరిస్థితులు నెలకొల్పడంపై భక్తులు, స్థానికులు మండిపడుతున్నారు. ఇదిలో ఉండగా శ్రీ స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తుల గోవిందనామ స్మరణలతో శేషాచలం కొండలు మార్మోగాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బార్ పట్టణానికి చెందిన జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఆనంద్ను హత్య చేయడాన్ని వ్యతిరేకిస్తూ తనకు న్యాయవాదులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు కోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన దేశంలో న్యాయవాదులకే కాకుండా న్యాయమూర్తులకు కూడా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి న్యాయమూర్తిని కిరాతకంగా హత్య చేసిన నిందితులను కనుగొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తులకు, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ పట్టణంలో మరి ఆనంద్ అనే న్యాయమూర్తి గారు, అడిషనల్లో జిల్లా జడ్జి గారు కేసు విచారణ సందర్భంగా 5 ముద్దాయిలు, అంటే 5 కేసుల్లో ఉన్నటువంటి విచారణ జరుగుతున్న ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జడ్జిమెంట్ చెప్పడానికి 2-3 గంటల ముందుగా ఆ న్యాయమూర్తిని చంపేయడం చాలా దుర్మార్గం. ఈ వ్యవహారాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వం కానీ, హైకోర్టు కానీ, అలాగే సుప్రీంకోర్టు వారు కానీ దీన్ని తీవ్రంగా పరిగణించి ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించడంతో పాటు న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో న్యాయవాదులకు, న్యాయమూర్తులకు కూడా తగిన భద్రత రక్షణ ఏర్పాటు చేయాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తణుకు భారతదేశం తరఫున కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చోడే గోపీకృష్ణ, లాయర్లు నేతలు సోమేశ్వరరావు, ముళ్లపూడి సత్యనారాయణ, కత్తాకుల ప్రసాదరావు, జిఆర్ భాగ్యానందం, సిహెచ్ మోషే, ఎం గుర్రెడ్డి, విఆర్కే రాజులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కల్లుగీత ఉద్యమ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం రాష్ట్ర నాయకులు ఎస్ఆర్ ధాట్ల 42వ వర్ధంతిని పెనుమంటలో శనివారం నిర్వహించి నివాళులు అర్పించారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సమాజానికి అంకిత భావంతో ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. దాట్ల స్ఫూర్తితో నిర్మించబడిన గీత కార్మిక ఉద్యమం వల్ల కలుగీత కార్మికులకు జరిగిన మేలును నాయకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్రాహ్మణ చెరువు వంతెన దగ్గర నుంచి పెనుమంట వరకు కార్మికులు, పార్టీ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జుత్తిగ నరసింహమూర్తి, జిల్లా అధ్యక్షులు కాగిత పాండు, సిపిఎం జిల్లా కేతగోపాలన్, స్థానిక నాయకులు ఆకుల హరేరం, పి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. తణుకులోని ఉండ్రాజవరం రోడ్డులో ఉన్న కాంతి ధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆదివారం ఉదయం 10 గంటలకు 14 సంవత్సరాల వయసులోపు బాలబాలికలకు బాల వికాస్పై క్లాసులు నిర్వహించనున్నట్లు ఈ సంస్థ ప్రతినిధి కరుటూరి రంగారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల బాలబాలికలు పాల్గొని విజ్ఞానాన్ని పొందాలని విజ్ఞప్తి చేశారు. తణుకు పట్టణ పరిధిలోని పైడిపరుకు చెందిన విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రముఖులు డాక్టర్ మొహిముద్దీన్ బాషా వర్ధంతిని శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు వికలాంగుల పాఠశాలలోని 40 మంది విద్యార్థులకు, సంధ్యాజ్యోతి వృద్ధ జనాశ్రమంలోని 100 మంది వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ ప్రతినిధులు వడ్డీ విజయలక్ష్మి, అంగస్త దుర్గా మహాలక్ష్మి, మేనేడు వెంకట నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గా ఇటీవల ఎన్నికైన దామర రంగారావు ఆదివారం ఉదయం 10 గంటలకు అలంపురంలోని ధర్మ ఫంక్షన్ హాల్లో జరిగే భారీ సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముఖ్య అతిథులుగా లయన్స్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్లు వి విజయకుమార్రాజు, చిగురుపాటి వరప్రసాద్, అతిథులుగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ తదితరులు పాల్గొనున్నట్లు వారు చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవ సభకు జిల్లా నలుమూలలకు చెందిన లయన్స్ క్లబ్ల నాయకులు సభ్యులు పాల్గొంటారని వారు చెప్పారు. కరోనా కష్టకాలంలో తణుకుకు చెందిన ఉందుతి ఫాల్ ఫౌండేషన్ అందించిన ఉత్తమ సేవలను గుర్తించి ఈ సంస్థ అధ్యక్షులు ఉందుతి ప్రసన్న కుమార్ను రాజమహేంద్రవరానికి చెందిన గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆషాఢమాసం సందర్భంగా తనకు గోస్తని నదికి ఆనుకుని ఉన్న కనకదుర్గ ఆలయంలో అమ్మవారు శాఖాంబరి అలంకారంతో దర్శనమిచ్చారు. ఈ మేరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాజెటి శ్యామ్ ప్రసాద్, కోశాధికారి మాజెటి కాశీ విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.